నమ్మకమైనమి ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. హైవే దగ్గర సంగారెడ్డి దాటిన తర్వాత కిష్టయ్య కూడా ఒక పక్కన ఉంటుంది, అక్కడ చెట్లలో పడేసేలా. ఓకే, అవంతి తప్పించుకున్నారు. ఇప్పుడు అవంతి మీద కూడా, అంటే ఆ టైంలో అవంతి మీద కూడా ఆమె కూడా ఏదో ఒక దుర్ఘటన చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. అది చెప్పరు, ఏదో ఒకటి చేస్తారు తప్పనిసరిగా, ఏదో ఒకటి చేస్తే. ఇద్దరిని తీసుకెళ్తే బెదిరిస్తారు, ఒకటి హేమంత్ని చంపేస్తావు నువ్వు రాకపోతే అని. ఒప్పుకోలేదు అంటే కనుక ఇద్దరిని తీసేస్తారు, ఒక పాయింట్. రెండోది వచ్చేసి అంటే సార్ చెప్పడం మాకు. రెండోది వచ్చేసి ఆ హేమంత్ని చంపేసి అవంతిని తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పడేసో ఎక్కడో అక్కడ వాళ్ళు కిడ్నాప్ చేసి ఉంచేసి మా ఇద్దరి మీద పెట్టేసి వీరికి ఇచ్చాలని చూశారు. కిడ్నాప్ కేసు, మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు అని ఇది వాళ్ళు ప్లాన్ అనుకుంది. అనుకోకుండా మా హేమంత్ మాకు కాల్ చేయడం వల్ల, ఈ పాప మధ్యలో వాడిని గుంజుకొని బయట రోడ్డు మీద పడడం వల్ల, ఈ పాప తప్పించుకొని రావడం వల్ల ఇలా ఉన్నామన్నమాట. అంటే ఆ టైంకి ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యారు, అంటే ఆల్రెడీ మీరు ఇమీడియట్గానే మీరు ఇన్ఫార్మ్ చేశారు. 100 చేశాం కానీ కాస్త లేట్గానే వచ్చారు, అన్నీ కలిసి వచ్చినాయి. అట్లాగ వాడు పోవటానికి కారణం అట్లా కొంచెం తొందరగా వచ్చి ఉంటే బ్రతికించుకునేవారు. ఒకటి తొందరగా రావాలి, వాళ్ళు రావడం అంటే మరి మేము ఇక్కడ ఈ అడ్రస్లో నుంచి కాల్ చేసామనుకోమ్మా, వాళ్ళు ఇక్కడికి చూపిస్తుంది వాళ్ళకి 100. మళ్ళీ మేము ముందుకు వెళ్తున్నాం కదా, పిల్లల ఫోన్లు అది ఫాలో చేయాలి, మా ముందే కార్ వెళ్తుందని. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు మళ్ళీ అడ్రస్ స్ట్రైట్గా అట్లనే రావడానికి లేదు, మేము ఇంటికి వెళ్ళాలి. ఇట్లా ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎదురొస్తున్నారు, దాన్ని పట్టుకొని మేము వెనక్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు రాంగ్ రూట్లో తీసుకొని అయ్యి రింగ్ రోడ్ వైపుకి తిప్పేసేయండి రా అని అన్నారంట వాళ్ళు. అటు తీసుకెళ్తున్నప్పుడే పాపకు అనుమానం వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు రింగ్ రోడ్ వైపుకి అని చెప్పి ఫైట్ చేయడం జరిగింది, దూకడం జరిగింది, బాబును కూడా లాగడం జరిగింది. వెనక నుంచి వచ్చిన వాళ్ళు 3 కార్లు కదా, వెనక నుంచి షిఫ్ట్ కార్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ వీడిని ఇక్కడ కాలు మీద ఇట్లా గుద్దేసి లోపలికి వేసేసారంట. ఈ పాప మాత్రం, పాప చేతిలో ఫోన్ ఉందిగా, అమ్మతో మాట్లాడు, అమ్మతో కమ్యూనికేట్ చేయి, అమ్మతో మాట్లాడు, వాళ్ళు రూట్ తప్పిపోతారు అని అప్పుడు కూడా నా కొడుకు నా గురించి ఆలోచించాడు. తెలుసు దారిలో ఉన్నారు, అమ్మోళ్ళు టెన్షన్ పడతారు అని చెప్పేసి నా గురించే, అంటే వాడికి అప్పటికి కూడా వాళ్ళు చంపేస్తారని తెలియదు. మీకు హేమంత్కి సాన్నిహిత్యం ఎలా ఉండేదండి, ఎలా ఉండేవారు ఇంట్లో? హేమంత్ గారు ఎలా ఉండేవారు, ఎలా మీతో సాన్నిహిత్యంగా ఉండేవారు? ఎలా ఉండేవాడు అంటే అసలు ఎలా చెప్తామండి, అసలు చాలా ఇదిగా ఉంటాడు. నాకంటే ఇంకా డబల్గా వాళ్ళ అమ్మతో ఎక్కువ ఉంటుంది, పిల్లలిద్దరు ఏదైనా చెప్పడం నాతో చెప్తారు, వాళ్ళ నాన్నతో చెప్పిస్తారు. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, నాకు డే వన్ నాకు పోలీసుల్ని చెప్పిన దాకా తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి. మిసెస్కి 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ తెలిసిన పెళ్లి ఒప్పించి చేసుకోమని చెప్తుంది, వాళ్ళకి నచ్చ చెప్తుంది, నాకు చెప్పలేదు. ఎందుకంటే నమ్మకం ఏంటంటే హేమంత్కి తర్వాత అమ్మ నేను కలిసి ఒప్పించవచ్చు నాననే నమ్మకం ఉంది వాళ్ళకి, అందుకని నాకు చెప్పల, నాకు అసలు తెలియదు. అంటే మీకు ఆ టైంలో మీరు టెన్షన్ పడతారని చెప్పకపోయినా నాకు వేస్తా. యాక్చువల్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే నేను లైక్ చేయనండి, ఆల్రెడీ మా బంధువులు ఒకరు జరిగితే నేను ఆ మ్యారేజ్ కూడా వెళ్ళలేదు నేను. అందుకని తెలుసు కదా వాళ్ళకి నాన్న ఒప్పుకోడు, అట్లా తర్వాత ఒప్పించవచ్చు అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది, అందుకని నాకు తెలవనీ అక్కడ తెలిసిన తర్వాత ఒప్పుకుంటారన్న నమ్మకం ఉంటున్నారు. ఉంది ఉందండి, నమ్మకం ఉంది. ఇప్పుడు అయిన తర్వాత ఇంకా మన పిల్లల్ని పోగొట్టుకోలేం కదండి, ఇంకా ఇప్పుడు వాడు ఎంతో ఇష్టపడి చేసుకున్నాక కాదను, మన మనసులో మాకు ఉండేది మనకు ఉంటుంది, నేను పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి నాకు ఉంది అది. తర్వాత మన పిల్లల కోసం డౌన్ అవ్వాలి అంతే, అదొకటి. ఎవరు ఆ అమ్మాయి? నా కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి, ఇంకంతకంటే కావాల్సింది ఏముంది, పోకే పోని వాడు ఇష్టపడే అంత అనే ఉద్దేశంగా నేను యాక్సెప్ట్ చేసామంటే చెప్పంగానే ఓకే నాన్న. పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ జరిగాక అవంతిని మీకు అప్పగించారు కదా, ఆ రోజు మీరు ఉన్నారా? తన కాళ్ళ మీద కూడా వాళ్ళంతా పడి మరీ వేడుకున్నారంట, వద్దు మా పోలీసులు రానివ్వట్లేదు మమ్మల్ని, రానివ్వట్లేదు బయటనే, మమ్మల్ని బయటనే ఉంచారు పక్కన. కేవలం అది వాళ్ళకే కదా, ఆ ఫ్రీనెస్ వాళ్ళకు ఉండాలని మమ్మల్ని పక్కన ఉండమన్నారు. ఒకటి వాళ్ళు మంచిగా ఉండే వాళ్ళైతే పోనీలే, అన్ని గంటలు వాళ్ళు బతిమిలాడినా వాళ్ళు పాప రాలేదు, మీ చేతిలోనే పెడుతున్నాను, మాకు పిల్లకి ఏం సంబంధం లేదు, ఆస్తి కూడా మాకు ఇచ్చేసేయండి అని చెప్పి చెబితే
వాళ్ళ నాన్న కోపం లేదులే 4 రోజులకి వస్తాడు అనుకోవాలి. కానీ వాళ్ళ నాన్న గాని వాళ్ళ అమ్మ గాని మళ్ళీ చూడలేదు, మాట్లాడలేదు. అసలు వాళ్ళ దృష్టిలోనే మనుషుల్లాగా కూడా కనపడలా. క్యాస్ట్ మనీ అంతే. కంప్లీట్ స్టేటస్ ఫీలింగ్ లో ఉండిపోయారు. తన ఆస్తి వెనక్కి రాసిచ్చినా కూడా లేదు. మేము నెక్స్ట్ డేనే రాసిచ్చేసాం, మొత్తం రిజిస్ట్రేషన్ చేసేసాం అమ్మ. అంటే ఆ పాప పేరు మీద ఆస్తి ఉన్నట్టు కూడా మాకు తెలియదు. నిజానికి వాళ్లకు ఆ ఉద్దేశం వాళ్లకు ఉంది కాబట్టి ఆస్తి కోసం అంటున్నారు. కానీ మాకు దేవుడిదే వల్ల అసలు ఆస్తి మీద మమకారం లేదు. వాళ్ళకి ఆస్తి ఉన్నట్టు, ఆ పాప పేరు మీద ఆస్తి ఉన్నట్టు మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఇక కేవలం ఇది వాళ్ళు డబ్బు అహంకారము 100%. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.